ఒక 73 ఏళ్ల పోర్చుగీస్ యూట్యూబర్కి 2000 కన్నా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నిన్నారు. ఇతను సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెబుతూ ప్రతి ఒక్క నేమ్స్ రాసి ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా వైరల్ అవ్వింది. 30 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలో మనము మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాము. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇండియాకి చెందిన ఒక వ్యక్తి తను 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మొక్కల్ని నాటడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతని వయసు 47 ఏళ్ళు. తను తన ఫారెస్ట్లో జింకలు, పులులు మరి ఏనుగుల మధ్యలో జీవిస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. సాధారణంగా మనము ఫుడ్ కోసం ఏదన్నా తినడానికి బయటికి వెళ్ళినప్పుడు చాలా వరకు ఆ ఫుడ్ని న్యూస్ పేపర్లో చుట్టి ఇస్తారు. కానీ మనము ఇలా న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చిన ఫుడ్ని తినకూడదు. ఎందుకంటే న్యూస్ పేపర్ ప్రింట్కి యూజ్ చేసిన ఇంక్ ఫుడ్కి అంటుకోవడం వల్ల ఇది మన హెల్త్కి హార్మ్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 7. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 రెట్లు ఎక్కువ ఇన్సోమ్నియా వల్ల సఫర్ అవుతారు. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. ఎందుకంటే ఆడవాళ్లలో తరచుగా జరిగే హార్మోనల్స్ చేంజెస్ వల్ల వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీలో ఎవరు మాత్రం దీన్ని ట్రై చేయడానికి వెళ్ళకండి. మీరు ఒక పర్సన్ చెవులో చల్లనీళ్ళు వేసినట్టయితే వాళ్ళ కళ్ళు చెవు ఆపోజిట్ డైరెక్షన్కి మూవ్ అవుతాయి. అదే వార్మ్ వాటర్ పోసినట్టయితే వాళ్ళ కళ్ళు చెవు సైడ్కి మూవ్ అవుతాయి. దీన్ని బ్రెయిన్ డ్యామేజ్ టెస్ట్కి యూజ్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ని క్యాలరిక్ స్టిమ్యులేషన్ అని అంటారు. నెంబర్ 5. స్వాన్కి తన ఫుల్ లైఫ్లో కూడా ఒకే ఒక పార్ట్నర్ ఉంటుంది. తనలో ఒక పార్ట్నర్ చనిపోతే మరి ఒక స్వాన్ విరిగిపోయిన మనసుతో తను కూడా చనిపోతుంది. నెంబర్ 4. ఇండియాకి చెందిన సెంటల్ అనే ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ ఐలాండ్. దీన్ని మోస్ట్ ఐసోలేటెడ్ ఐలాండ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. వేల కొద్ది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ జనాలు బయటి వాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. బయటి వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించరు. వేల కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతే ప్యూర్గా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా బయటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళడాన్ని రిస్ట్రిక్ట్ చేసింది. నెంబర్ 3. రష్యాకి చెందిన సర్గే నోచావ్నే అనే బిజినెస్ మ్యాన్ 1 ఇయర్కి 15 కోట్ల కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. తనకి తను రెగ్యులర్గా లోపలే కూర్చుండి జాబ్ బోర్డ్ కొట్టి ఏం చేశాడో తెలుసా? ఒక కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్గా చేరాడు. ఇలా తను ఒక్క ఫుడ్ డెలివరీ చేయడానికి 12 మైల్స్ వరకు వెళ్ళి 1500 వరకు ఎర్న్ చేసేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఈ వీడియో ఇమేజ్లో చూస్తున్నది ఏమిటో తెలుసా? కోకోకోలా అడ్వర్టైజ్మెంట్. ఈ వీడియోని క్లియర్గా చూసినట్టయితే పావురాళ్ళన్నీ కూడా కోకోకోలా అనే ఫార్మాట్లో కనిపిస్తాయి. ఇలా ఎలా పాసిబుల్ అయింది అనుకుంటున్నారా? 1960స్లో కోకోకోలా వాళ్ళు పావురాల కోసం ఇలా కోకోకోలా ఫార్మాట్లో గింజల్ని వేశారు. ఈ గింజల్ని తినడానికి వచ్చిన పావురాలు ఇలా కనిపిస్తున్నాయి. వాటే అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ని సెయింట్ మార్క్ స్క్వేర్ వెన్నిస్లో చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు ఈ వీడియోలో 2 నదులు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 నదులు పక్కన పక్కన ఉన్నా కూడా కలవు. ఎందుకంటే ఇక్కడ ఈ నీటిలో ఉన్న సాంద్రత వల్ల, అంటే డెన్సిటీ వల్ల. ఈ నీటిలో వేరే వేరే డెన్సిటీ ఉన్నందుకు ఈ రివర్స్ కలవు. అలానే మీరు ఈ వీడియోలో చూస్తున్న సముద్రాలు కూడా పక్కన పక్కన ఉన్నా కూడా ఒకదానిలో ఒకటి కలవు. ఎందుకంటే దీంట్లో కూడా సాంద్రత వేరేగా ఉంది. ఈ 2 సముద్రాల్లో ఒకటి పసిఫిక్ సముద్రం, ఇంకొకటి అంటార్క్టికా సముద్రం. అంటే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్స్ నచ్చిందో కామెంట్లో తెలపండి.